ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమిష్టి కృషి సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. టీటీడీ అధికారులకు, సిబ్బందికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభినందన. విజయనగరంలో ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు. ఘటాల ఊరేగింపులో భక్తుల భక్తి తన్మయత్వం. తాడిపత్రలో అత్యంత వేడుకగా శ్రీ చింతల వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వైభవంగా కళ్యాణోత్సవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బందికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభినందనలు తెలియజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న వైకుంఠ ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో 18 రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయని, ఆయా కళా బృందాలకు టీటీడీ నుంచి అభినందనల ఉత్తరాలు పంపాలన్నారు. అలాగే ఆయా కళా బృందాలు వారి కళా ప్రదర్శనలను తిలకించేలా పెన్ డ్రైవ్ ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 6 నెలల ముందుగానే మెరుగైన ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలను ఎంపిక చేసేలా స్పష్టమైన విధానాలను రూపొందించాలన్నారు. గరుడ సేవను తిలకించేలా షెల్టర్స్ను ఏర్పాటు చేయాలని భక్తులు కోరారని, ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రథసప్తమి తరహాలో వచ్చే బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజున ఉదయం నుంచి భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుమలలో మరింత పరిశుభ్రతను తీసుకురావడానికి హెర్బల్ ఉత్పత్తులను వినియోగించాలని ఆదేశించారు. విద్యుత్ అలంకరణలకు సంబంధించి భారీ స్థాయిలో కొయ్యలతో రూపొందించే తాత్కాలిక కటౌట్ల స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. సప్తగిరి మాసపత్రికలో ఆకర్షణీయమైన కథనాలు ఉండేలా నిపుణులను ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ఎఫ్ఏసీఏఓ ఓ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రుల ఎలవేల్పు అమ్మలగన్న అమ్మ విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విజయనగరం చదురుగుడిలోని పైడితల్లికి నేడు ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం అత్యంత వైభవపేతంగా జరగనుంది. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి అమ్మవారి ఆలయానికి ఘటాల తరలింపు ఉత్సవాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ముందుగా హుకుంపేట నుంచి ఘటాలను అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మేళతాళాలతో ఘటాలను ఊరేగింపుగా అమ్మవారి పుట్టినిల్లైన విజయనగరం కోటకు తరలించారు. అక్కడ రాజవంశీయులు ఘటాలకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం తిరిగి అమ్మవారి ఆలయానికి ఘటాలను తరలించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గర్భాలయంలో కొలువు తీరిన పైడితల్లి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఆలయంలో పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. తర్వాత యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించి హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ పట్టాభిరామ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన వెంకటరమణ స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను మరో తిరుచిపై కొలువు తీర్చి ఎదుర్కొలు ఉత్సవంతో కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగముక్తంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వెంకటరమణుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు.
చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల పోస్టర్ను డిప్యూటీ ఓపి సుబ్రహ్మణ్యం సోమవారం ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీన అంకురార్పణ, 19వ తేదీన పవిత్ర ప్రతిష్ట, 20వ తేదీన పవిత్ర సమర్పణ, 21న మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. ఇక కడప జిల్లా రాజంపేట లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణంతో కాంతులేనింది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భువనగిరి నుంచి లక్ష్మీ సమేత నరసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా రాజంపేటకు తీసుకొచ్చారు. అక్కడ చక్కని వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో నారసింహుడి కళ్యాణోత్సవంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు కడప హనుమప్ప వీధిలో నిలవైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు సామూహికంగా సంకల్ప పూజాదికాల్లో పాల్గొని కంకణ ధారణ చేశారు. అనంతరం అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో భద్రావతి భావనా ఋషుల కళ్యాణం నిర్వహించి భక్తులు ప్రసాద వితరణ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం భక్తజన సాంద్రమైంది. రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కోడి మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఇటు వేములవాడలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల శివారు ప్రాంతంలో నెలవైన స్ఫటికలింగేశ్వర ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. నమక చమక పారాయణ సహితంగా పలు రకాల ద్రవ్యాలతో పరమేశ్వరుడికి నేత్రానందంగా సాగిన అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. ఇక స్వామివారి అభిషేకం ఆశాంతం ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు స్ఫటికలింగంపై ప్రసరించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక భక్తి కాంతులతో మెరిసింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రసిద్ధి చెందిన బేతాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విజయ బేతాళుడు కొలువు తీరిన పేరూరు గ్రామానికి సమీప గ్రామంలో నెలవైన పలు దేవతామూర్తులు శోభాయాత్రగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో బేతాల మందిరానికి ఊరేగింపుగా చేరుకున్న దేవతామూర్తుల శోభాయాత్రలో సంప్రదాయ కళలను ప్రదర్శించిన కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో బేతాల ఉత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నయనానందకరంగా జరిగింది. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి గణనాథుడిని అభిషేక సేవతో ఆరాధిస్తే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సైవాగమోక్తంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. ఆపై లక్ష్మీ గణపతి స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు నంద్యాలలోని కాళికంబ సమేత చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి పాదపద్మారాధన సేవ నయన మనోహరంగా జరిగింది. ఆస్వయుజ మాసం మంగళవారం సందర్భంగా కాళికాంబకు నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం సర్వమంగళ ప్రదాయనిగా సర్వాయుధారిణిగా కొలువు తీర్చి రజత పూలతో అష్టోత్తర శతనామార్చనతో పాదపద్మారాధన సేవను విశేషంగా నిర్వహించారు. ఆపై మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విజయనగర వాసుల ఇలవేల్పుగా కొలువైన సిరుల తల్లి అమ్మలగన్న అమ్మ శ్రీ పైడితల్లి. ఏటా నెల రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగే అమ్మవారి సిరిమానోత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించాయి. ముఖ్యంగా విజయదశమి పర్వదినం తర్వాత జరిగే సిరిమాను సంబరాలకు పైడితల్లి అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారతాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సోదరి, విజయాలను సిద్ధింపచేసే వీరనారీమణి, రాజుల కాలం నుంచి కొంగు బంగారంగా పూజలందుకుంటున్న ఆడపడుచు ఆ అమ్మవారే విజయనగరంలో ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్న చల్లని తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు. 17వ శతాబ్దంలో బొబ్బిలి యుద్ధ సమయంలో సోదరుడి విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మత్యాగం చేసిన గజపతి రాజుల ఆడపడుచుగా పూజలందుకుంటున్న సాధ్వీమణి పైడితల్లి. అనంతర కాలంలో గజపతి వంశీయులకు సన్నిహితుడైన అప్పలనాయుడికి అమ్మవారు స్వప్న సాక్షాత్కారమిచ్చి విజయనగరానికి పశ్చిమ దిక్కుగా ఉన్న చెరువులో తన విగ్రహాన్ని బయటకు తీసి
ఆలయం నిర్మించి పూజాదికాలు జరిపించమని ఆదేశించినట్లు స్థల పురాణం. అలా అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిన అనంతరం రాచరికపు ఆడపడుచుగా నిత్య ఆరాధనలు జరిపించుకుంటున్న పైడితల్లి అమ్మవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడం విశేషం. అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి సోదరిగా స్థానికులు విశ్వసిస్తారు. ఇక ఏటా భాద్రపద బహుళ చతుర్థి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్థి వరకు నెల రోజుల పాటు నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవాలకు విజయనగరం భక్తజన సంద్రంగా మారుతుంది. ఈ నెల రోజుల సంబరంలో విజయదశమి అనంతరం జరిగే తోళెళ్ల ఉత్సవం సిరిమానోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విశేషించి సిరిమానోత్సవంలో రథంపై పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా కొలువుదీరే పూజారిని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఆ రోజు ఎత్తైన గద్దెపై ఊరేగే పూజారి ఆశీర్వాదం అందుకుంటే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆబాల గోపాలం సిరిమాను సంబరంలో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీ పైడితల్లి అమ్మవారి అపార కృపా కటాక్షాలతో విజయనగరం నలుమూలలా ఎన్నో దేవాలయాలు నిర్మించిన గజపతి రాజుల ధార్మిక గుణం ప్రజలందరికీ ఆదర్శనీయం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా ప్రముఖ పండితులు డాక్టర్ కె రాజగోపాలన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సాహిత్య విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. పురాణ ఇతిహాసాలపై మంచి పట్టున్న రాజగోపాలన్ ఎన్నో గ్రంథాలను రచించారు. అలాగే పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తూ శ్రీవారి భక్తుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రాజగోపాలన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచార వ్యాప్తికి కార్యోన్ముఖులై పనిచేస్తానని ఆయన వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి అనేక సంస్థలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటటువంటిది చాలా పెద్దదైనటువంటి సంస్థ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంస్థ ద్వారా ప్రపంచం మొత్తాన కూడా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికోసం నెలకొల్పినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా హిందూ ధర్మ ప్రచారాన్ని మూడు దశలలో నిర్వర్తించాలి అని అనుకుంటున్నాం. ఒకటి, పాఠశాల స్థాయిలో విద్యార్థుల యొక్క పసిపిల్లల యొక్క మనస్సులలో హిందూ ధర్మాన్ని నాటేటటువంటి విధముగా మన భారత భాగవత రామాయణ పురాణ ఇతిహాసాదులలో ఉన్నటువంటి కథాంశాలని నీతిపూర్వకముగా వాళ్ళ మనస్సులలో చొప్పించి ఎప్పటికీ కూడా వాళ్ళు హిందూ ధర్మం పట్ల మరింత విధేయులై ప్రచారం సాగించడానికి ధర్మబద్ధులుగా భావికాలంలో ఉండడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఇది ఒక దిశ. రెండవ కోణం ఏమిటి అనంటే ప్రచురణల ద్వారా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడం అన్నటువంటిది. మనకు పురాణాలలో ఎన్నో కథాంశాలు, నీతిబోధకమైనటువంటి కథాంశాలు ఉన్నాయి. అటువంటి కథలనన్నింటినీ కూడా చిన్న చిన్న పుస్తకాల రూపంలో 25 నుంచి 30 పేజీలు నిడివి కలిగినటువంటి పుస్తకాలను ప్రచురించి అది కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా సుఖంగా అవగతం చేసుకోవడానికి అనువైనటువంటి తెలుగులో వాటిని ముద్రించి విరివిగా అందరికీ పంపిణీ చేసి హిందూ ధర్మాన్ని పాదుకొల్పేటటువంటి దశ
రెండవది. ఇక మూడవది, అట్టడుగు స్థాయి గ్రామీణ వాతావరణంలో ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. తోలుబొమ్మలాటలు కావచ్చు, హరికథలు కావచ్చు, లేదా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంప్రదాయపూర్ణమైనటువంటి కథాభాగాలు కావచ్చు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడి దేవాలయాన్ని ప్రధానముగా గైకొని అక్కడున్నటువంటి ప్రముఖులను రప్పించి తద్వారా పలానా కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటి ప్రచారం కావించి ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవాలయపు నీడన చేర్చి ఆ గ్రామీణ వాతావరణానికి అనుగుణమైనటువంటి ఒక కథారూపములో చెక్క భజనలైతేనేమి, తోలు బొమ్మలాటలైతేనేమి, వాటి ద్వారా మన పురాణ సాహిత్యాన్ని వాళ్లకు అందజేయడం అనేటటువంటిది. ఇలా మూడు విధములైనటువంటి మార్గముల ద్వారా ప్రచారం చేయదలుస్తూ ఇప్పటికే ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా జరిపిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరింత ముందుకు వెళ్లేందుకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కోరుకుంటున్నది. ఆస్వీజ మాసాన హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్తులతో కలకల్లాడాయి. ఎదులాబాద్లోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ వార్షికోత్సవం, భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి, ముషీరాబాద్లోని శంకరాలయాల్లో పరమేశ్వరునికి అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ గోదామన్నార్ రంగనాయక స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 60వ సుదర్శన హవనం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం వేద పండితులు పవిత్ర హోమద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తూ మూలమంత్ర సహితంగా శ్రీ సుదర్శన హవనాన్ని పాంచరాత్రాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ గోదామన్నార్ రంగనాయక స్వామివార్లను దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విశేషమైన రోజును పురస్కరించుకుని గర్భాలయంలో కొలువైన పరమశివునికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విభూతి, కుంకుమ, చందనం, తామర, కలువ, చామంతి, గులాబీ తదితర పూలు, బిల్వదళాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. శ్రీ గంగాభవానీ సమేత మల్లికార్జున స్వామివార్లకు అర్చనలు చేశారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ భవానీ శంకరాలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శంకరునికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకం చేశారు. తదుపరి నాగాభరణాలు, విభూతి, చందనం, చామంతి, గులాబీ తదితర పూలమాలలతో అలంకరణ చేసి మందార, లిల్లీ, చామంతి, బిల్వదళాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు భవానీ శంకరుని దర్శించి భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలో పానవట్టంపై కొలువైన పరమశివునికి అర్చక స్వాములు నమక చమకాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. మారేడు దళాలు పరిమళ భరిత పూలతో, ధూపదీప నైవేద్యాదులతో సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు నివేదించారు. భక్తులు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో సేవించారు. చిత్తూరు నగరంలోని సంతపేటలో వెలసిన శ్రీ కరుమారి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఆస్వీజ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనాదులతో అభిషేకించారు. అనంతరం పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో శ్రీ కరుమారి అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారికి ఊంజల సేవను నయనానందకరంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కరుమారి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే చిత్తూరు సమీపంలోని చవటపల్లె గ్రామంలో వెలసిన మహిమాన్విత శ్రీ విరూపాక్షమ్మకు పున్నమి ఉత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి ఉత్సవ శోభితంగా అలంకరించి అర్చనలు జరిపారు. తర్వాత శ్రీ విరూపాక్షమ్మవారిని వేణుమాధవిగా అలంకరించి ఊంజల సేవను వైభవంగా జరిపారు. ఆపై విశేష హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన ప్రసిద్ధ ఆలయాలు ఆస్వీజ మాసాన ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివాలయంలో రుద్రాభిషేకం, రాత్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేడుకగా జరిగాయి. అలాగే తాడిపత్రిలోని పురాతన చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం శ్రీనివాసనగర్లోని శివాలయంలో కొలువైన పరమశివునికి ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా
రుద్రాభిషేకం, పుష్పార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే శివలింగాన్ని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలు, శుద్ధ జలాలతో అభిషేకించారు. తరువాత నాగాభరణం, బిల్వపత్రాలు, సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేకంలో పాల్గొని స్వామిని దర్శించుకుని తరించారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత కలశస్థాపన చేసి శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం శ్రీరామ సమేత శ్రీ సత్యనారాయణ స్వామిని వివిధ రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి అష్టోత్తర నామాలతో కుంకుమార్చనలు జరిపారు. తరువాత అర్చక స్వాముల ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయదేవేరి సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు సకలలోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటరమణుడి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదం నాదం గానం నడుమ ఊంజల సేవను జరిపారు. తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఉభయ దేవేరి సమేతంగా శ్రీ కోనేటిరాయ స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే బైరెడ్డిపల్లి మండలం చిన్న చెల్లారగుంట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాల్మీకి మహర్షి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ వాల్మీకి మహర్షికి గ్రామోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా సోమవారం జరిగిన వీణానాద కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన ముదిగొండాన్ ఎస్ఎన్ రమేష్ బృందం వీణపై చక్కని సంగీతాన్ని అందించి భక్తులను మైమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.